పౌరశాస్త్రం గురించి తెలుసుకుందాము. 6వ తరగతి సోషల్ స్టడీస్, తమిళనాడు గవర్నమెంట్ది తెలుసుకుందాము. కుటుంబము మరియు సమాజము, సోషల్ సైన్స్. కుటుంబము అంటే ఏంటి? కుటుంబ నిర్వచనం అంటే ఏంటి? ఒక సమూహమునకు చెందినటువంటి బంధువులు ఒకే ఇంటి లోపలే నివసించుచు ఆ ఇంటి లోపలే వండినటువంటి ఆహారమును అందరూ సమానముగా భుజించి వారిని ఏమంటారంటే ఒక కుటుంబము అని అందరూ. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ అని అంటారనమాట. సో ఒకే సమూహానికి చెందినటువంటి వాళ్ళు. మనము ఒక కుటుంబంలో జీవించుచున్నాము, మనమందరం ఒకే కుటుంబంలో జీవించున్నాం అనుకోండి. మన కుటుంబంలో ఎవరెవరు సభ్యులుగా నివసించుచున్నారు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. మనము మన యొక్క తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కా చెల్లెలతో నివసిస్తూ ఉంటాము. ప్రతి కుటుంబంలోని సభ్యుల సంఖ్య కుటుంబానికి వ్యత్యాసం ఉండును. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది. కొంతమంది ఇళ్లలో వచ్చేసి తల్లి, తండ్రి, పిల్లలు మటుకే ఉంటారు. కొంతమంది ఇళ్లలో తల్లి, తండ్రి, ఒకే ఒక పిల్లవాడు ఉంటారు, లేకపోతే ఒక పాప ఉంటుంది. తర్వాత వచ్చేసి కొంతమంది ఇళ్లలో ఒక అమ్మ ఉంటుంది, పిల్లలు ఉంటారు. సో తండ్రి ఉంటాడు, పిల్లలు ఉంటారు. సో కొంతమంది ఇళ్లలో వచ్చేసి తల్లి, తండ్రి, తాత, అక్క, చెల్లె, అమ్మ, నాన్న, తర్వాత పిన్ని, బాబాయిలు ఇలాగ ఉంటారనమాట. సో ఈ విధంగా వచ్చేసి వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది. కుటుంబానికి వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో తండ్రి, తల్లి మరియు ఒక బిడ్డ మాత్రమే ఉందరు, ఒకే ఒక బిడ్డ మటుకు ఉంటారనమాట. మరికొన్ని కుటుంబాల్లో తల్లి, తండ్రి, తాత, ముత్తాతలు మరియు వారి సన్నిహిత బంధువులు ఉంటారు. సన్నిహిత బంధువులు అంటే పక్కనున్నటువంటి అక్క చెల్లెళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారనమాట మనతో పాటు. కుటుంబం అనేటువంటిది సంఘం యొక్క ఒక ముఖ్యమైనటువంటి అంగం అనమాట. చిన్న కుటుంబాల్లో తల్లిదండ్రులు మరియు పిల్లలు మాత్రమే ఉందరు. పెద్ద కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లలు, అవ్వ, తాతలు మరియు వారి దగ్గర ఉన్నటువంటి బంధువులు అందరూ ఉంటారు. సంతోషమైనటువంటి కుటుంబము ఆరోగ్యమైనటువంటి మరియు ఆహ్లాదమైనటువంటి జీవనాన్ని నిలయమన్నమాట కుటుంబం. చూడండి, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు మటుకే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి అమ్మ, నాన్న, తాతయ్య, అవ్వ, తర్వాత వచ్చేసి పిల్లలు ఉన్నారు. నీవు చిన్న కుటుంబంలో నివసిస్తున్నావా లేదా సమైక్య కుటుంబంలో నివసిస్తున్నావా అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. చిన్న కుటుంబం అంటే 3 లేదా 4 మటుకే ఉంటారు. సమైక్య కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం అని అంటారు. దాంట్లో వచ్చేసి చాలా మంది వ్యక్తులు ఉంటారన్నమాట. సమూహము, కొందరు ప్రజలు ఒక సమూహముగా వారి యొక్క సంక్షేమ కొరకు, లక్ష్యము కొరకు కలిసి జీవించి సంఘమును సమూహము అందరు అనమాట. కొందరు ప్రజలు ఒక సమూహముగా, ఒక గుంపుగా ఉంటారు. వారి యొక్క సంక్షేమము కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు, వాళ్ళ యొక్క లక్ష్యం కొరకు నివసించి ఉంటారన్నమాట. సంఘముని సమూహము అని అంటారు. వారు వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసము ఒక ప్రభుత్వమును ఏర్పరచుకుంటారు. మరియు వారు ఒకే విధమైనటువంటి సంస్కృతిని, చారిత్రక సాంప్రదాయమును కలిగి జీవించుచున్నారు. ఐకమత్యము, కర్తవ్యము, హక్కులు, ప్రభుత్వములో పాలు పంచుకున్నటకు అభివృద్ధి మొదలగునవి సమూహం యొక్క ఊపిరియగును. ఇప్పుడు వచ్చేసి ఒక కొంతమంది, మనమందరము ఒక కుటుంబము, ఒక 4 కుటుంబం కలిస్తే ఒక కుటుంబం అని చెప్పాము. తర్వాత వచ్చేసి ఇంకో కుటుంబంలో వచ్చేసి పెద్దవాళ్ళు ఉంటారు. తర్వాత వచ్చేసి ఈ విధంగా ప్రతి ఒక్క ఊరిలో వచ్చేసి చాలా కుటుంబాలు అనేటువంటిది ఉంటాయి. ఆ యొక్క కుటుంబం అన్ని కలిస్తే ఏమవుతుంది? సమూహము అని అంటారన్నమాట. ఆ యొక్క సమూహం వచ్చేసి జీవించడానికి ఒక సంఘంగా ఏర్పాటు చేసుకుంటారు. దాన్నే సమూహము అని అంటారు. సరే, వాళ్ళ యొక్క సమూహాలు ఏం చేస్తాయి? వారి యొక్క అవసరాలు, అవసరాలు అంటే ఏంటి? వాళ్ళకి కావలసిన నీరు, వాళ్ళకి కావలసిన ఆహార పదార్థాలు ఇవన్నీ వచ్చేసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటున్నారు అనమాట. ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటారు. తర్వాత వచ్చేసి వివిధమైన సంస్కృతిని ఏర్పరచు విధమైనటువంటి ఒకే విధమైనటువంటి సంస్కృతిని ఏర్పాటు చేసుకుంటారు. చారిత్రక సాంప్రదాయంలో కలిగి జీవించుచున్నారు. ఐకమత్యము, కర్తవ్యము, వాళ్ళు చేయవలసిన కర్తవ్యం ఏంటి, తర్వాత హక్కులు ఏంటి, ప్రభుత్వంలో పాలు పంచుకోవటానికి అభివృద్ధి మొదలైనటువంటి సమూహం యొక్క ఊపిరి అవును. ఇవన్నీ వచ్చేసి సమూహానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. మన బంధువులు, ఇరుగు పొరుగు, తోటి విద్యార్థులు మరియు తనతోటి ఆటలాడేవారు ఒక సమూహంలో కలిసి జీవించుదురు. చూడండి, పక్కనున్నటువంటి ఇరుగు పొరుగు, పక్కనున్నటువంటి నైబర్స్ అనమాట, నైబర్స్, తర్వాత వచ్చేసి ఆ వీధిలో ఉన్నటువంటి బంధువులు, తర్వాత వచ్చేసి తోటి విద్యార్థులు అందరూ వచ్చేసి ఒక మనతోటి ఆటలాడేవారు వాళ్ళందరూ వచ్చేసి ఒక సమూహంలో కలిసి ఒకే దగ్గర ఉంటారనమాట. సమాజము అంటే ఏంటంటే, సమాజంలో వివిధ వర్గములు సమా
సమూహములు ఒకరిపై ఒకరు ఆధారపడి కలిసి జీవించడాన్ని ఏమంటారంటే సమాజము అని అంటారు. ఒకరిపై ఒకరు జీవించడము అంటే ఏంటంటే మనము ముందు మనం నేర్చుకున్నాం అనమాట. సో ఆహారం కోసము లేకపోతే గ్రోసరీ షాప్ ఉండొచ్చు, లేకపోతే వచ్చేసి బార్బర్ షాప్ ఉండొచ్చు, లేదా వచ్చేసి బ్యాంక్ ఉండొచ్చు, తర్వాత టీచింగ్ పాఠశాల ఉండొచ్చు, దాంట్లో టీచర్స్ ఉండొచ్చు. ఈ విధమైనటువంటి ఒకరిపైన ఒకరు మనం వచ్చేసి సమూహం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. సో ఆధారపడి కలిసి ఒకే దగ్గర జీవించడాన్ని ఏమంటారంటే సమాజము అని అంటారనమాట. ఒక వ్యక్తి ఒంటరిగా జీవించలేడు, మామూలుగా ఒకే వ్యక్తి ఒంటరిగా ఎలాగో జీవించలేడు. అతడు ఆహారము కావచ్చు, నివాసము కావచ్చు, విద్య మొదలగు వాటి కొరకు ఇతరులపై ఆధారపడి కంపల్సరీగా ఉండాల్సిందే, ఆధారపడి ఉంటాడు. సరే ఆ తర్వాత వచ్చేసి ఏమవుతుంది, మన సమాజము వీధి, వార్డు, గ్రామము, పట్టణము, తాలూకా, జిల్లా, రాష్ట్రము మరియు దేశముగా విస్తరించి ఉన్నది. ఈ విధంగా డివైడ్ చేస్తుంటారనమాట. దేశంలోని కార్మికులు, దేశంలో పనిచేసేటువంటి వాళ్ళని కార్మికులు అని అంటారు. ఉత్పత్తిదారులు, ఉత్పత్తిదారు అంటే వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులు మరియు వాటి వాళ్ళు ఏమంటారు ఉత్పత్తిదారులు అంటారు. మరియు ఉద్యోగులు, వాళ్ళ దగ్గర చేసేటువంటి ఉద్యోగాలు సమాజంలో ఒక భాగమే. సరే మన ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తారు, మనకు కావలసినటువంటి ఆహార పదార్థాన్ని తయారు చేసి పెడతారు, మనకు కావాల్సిన ఫుడ్ పెడతారు. సో తయారు చేసి అమ్మ తయారు చేసి పెడుతుంది, మనకు అవసరమైనటువంటి వాటిని సమకూర్చుతారు. మనకు ఏమేమి కావాలి, బుక్స్ కావాలా బుక్స్, నోట్స్ కావాలా నోట్స్, తర్వాత కావలసిన పెన్న పెన్సిల్, మనకు కావాల్సిన బట్టలు, మనకు కావలసినటువంటి చదువు కావలసిన డబ్బు అన్నిటినీ వచ్చేసి ఎవరు సమకూరుస్తారు, తల్లిదండ్రులు సమకూరుస్తారు. సరే మన ఇరుగు పొరుగు వారితో మనము అనేక రకములుగా కలిసిమెలిసి జీవించుచున్నాము, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. సో ఈ విధంగా మనము సహాయం చేసుకున్నట్టు వలన ఒకరికొకరు మధ్య స్నేహము, వాత్సల్యం అనేటువంటిది ఏర్పడుతుంది. తర్వాత వచ్చేసి ఇరుగు పొరుగు వారి ఇంటిలోని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మన ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు. మనం మామూలుగా వచ్చేసి ఒకరినొకరు టుగెదర్ గా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో మనం అందరము ఒకరినొకరు కలుస్తూ ఉంటాము, మాట్లాడతాము, తర్వాత ఆటలాడతాము, మరియు కూడా అదే విధంగా వారింటికి మనము వెళ్తూ ఉంటాము, మాట్లాడతాము, వారితో కలిసి ఆటలాడతాము. మన తల్లిదండ్రులు కూడా ఇదే విధంగా ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉంటున్నారు. సమాజము మరియు సమూహము రెండును ఒకదానిపై ఒకటి ఆధారపడి సహసంబంధంగా కలిగి ఉన్నది. సమాజము మరియు సమూహము, సమూహం అంటే జనాల యొక్క సమూహాన్ని సమూహము, సమాజం అంటే ఆ యొక్క సమూహము వచ్చేసి చాలా అన్ని దగ్గర అంటే దేశంగా, తర్వాత వీధిగా, తర్వాత వార్డు గ్రామంగా ఏర్పడదాన్ని ఏమంటారు సమాజం అని అంటారు. మనము ఇతరుల కోసము, ఇతరులు మన కోసము సహాయం చేసుకుంటూ జీవించవలెను. చూడండి, మనము ముందు చిన్న క్లాసుల్లో మనం నేర్చుకున్నాము, ఒకరికొకరు మనం సహాయం అనేటువంటిది ఖచ్చితంగా మనం చేసుకుంటూ ఉంటామన్నమాట. ప్రతిరోజు నిత్యము వచ్చేసి స్కూల్కి మనం వెళ్తాము, స్కూల్లో పాఠాలు చెప్పేది ఎవరు, టీచర్స్. సరే బస్సులో వస్తాము, స్కూల్ బస్సులో వస్తాము ఇంటికి. సో బస్సులో భద్రంగా మిమ్మల్ని తీసుకొచ్చేది ఎవరు, బస్సు డ్రైవరు. సో ఈ విధంగా ఒకరిపైన ఒకరము మనము ఆధారపడి జీవిస్తూ ఉంటామన్నమాట. ఒకరి అవసరాలను ఇంకొకరు తీసుకుని తెలుసుకుని సహాయం చేసుకునే వాళ్ళను, ఒకరి హక్కుల కోసము అందరము కలిసి పోరాడవాలని, ప్రజలందరూ తమ బాధ్యతలను తెలుసుకుని హక్కుల కోసము పోరాడడానికి సంతోషంగా కలిసి రావలేను. మనము సొంత పనులను ఎలా సాధించుకుంటామో ప్రజలందరినీ అవసరాలను తీర్చడానికి ముందుకు రావలేను. సో ఒకరి మన సొంత అవసరాలను ఏ విధంగా తీర్చుకుంటామో అదే విధంగా వచ్చేసి మా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అవసరాలను కూడా మనము తీర్చవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఏ విధంగా అయితే కుటుంబం వచ్చేసి ఉల్లాసవంతమైనటువంటి జీవనానికి పునాది వంటిది, సమూహము హక్కులు, బాధ్యతలు, భద్రత మరియు సంపదలను కల్పించుచుండగా సమాజము ఉల్లాసవంతమైనటువంటి జీవనానికి దారి చూపుచున్నది. తల్లిదండ్రులు, పిల్లలు ఒకే గృహంలో కూటమిగా నివసించుచు వారి మధ్యలో అన్నింటినీ పంచుకుని జీవించుటను ఏమంటారంటే కుటుంబము అని అందరూ.